వేములవాడ రూరల్ మండలం నుండి బీఆర్ఎస్ పార్టీ తరపున అసిస్ట్ డైరెక్టర్ స్థానానికి పోటీలో ఉన్న సీనియర్ నాయకుడు ఆకుల దేవరాజం మండలంలోని మల్లార గ్రామంలో విస్తంగా ప్రచారంలో పాల్గొన్నారు. రూరల్ మండల శాఖ బీఆర్ఎస్ అధ్యక్షుడు గోస్కుల రవితో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ తాను గతంలో చేసిన సేవలను గుర్తు చేస్తూ తనను ఓటు వేసి అసిస్ డైరెక్టర్ గెలిపించాలని ఆయన సందర్భంగా కోరారు. సభ్యులు డాక్టర్ చెన్నంనేని రమేష్ బాబు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి ఆకుల దేవరాజం గారికి ఈరోజు మల్లారం గ్రామంలో ప్రచారం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి స్థానిక సర్పంచ్ తిరుపతి గారికి, ఎంపీడీసీ గారికి, ఉప సర్పంచ్ దశరథ్ రెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి పక్క గ్రామ సర్పంచ్ అన్మజపేట సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గారికి, ఉప సర్పంచ్ మధు గారికి, బొల్లారం సర్పంచ్ లచ్చయ్య గారికి, అలాగే యువ నాయకులు అంజుబాబు గారికి, అలాగే టీఆర్ఎస్ పార్టీ నాయకులు దేవయ్య గారు, అలాగే లచ్చిరెడ్డి గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ, అలాగే మల్లారం ఏఎంసీ డైరెక్టర్ దేవరాజం గారికి, రైతు సోదరులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆకుల దేవరాజం గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశంలో ఎక్కడ లేని విధంగా మన గౌరవ కేసీఆర్ గారు 24 గంటల కరెంటు ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుంది. అదే వేరే రాష్ట్రాలలో మీటర్ పెట్టి పైసలు 1500-2000 రూపాయలు ఒక మీటర్కు నెలకు తీసుకుంటుండ్రు. మన గౌరవ కేసీఆర్ గారు పేద ప్రజలు, పేద రైతులు మన దగ్గర బలపడాలన్న ఉద్దేశంతో ఉచిత కరెంటు 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చి రైతులను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము మనకు మీటర్లు పెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. మీటర్లు పెట్టే నాయకులుగా ఉన్న, ఉచిత కరెంటు ఇచ్చి రైతులను ఆదుకునే ప్రభుత్వంగా ఉన్న తెలుసుకొని ప్రజలకు గమనిస్తున్నారని, దీని ప్రతి ఒక్కరూ ఆకుల దేవరాజం గారికి పేరు పేరున తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఓటేసి అందరూ ఆయన విజయానికి కృషి చేయాలని రైతు సోదరులను కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. గౌరవ ఎమ్మెల్యే గారు సెస్సు డైరెక్టర్గా నామినేట్ చేసి పంపించారు. మరి మల్లారం గ్రామ సర్పంచ్ తిరుపతి గారు, ఉప సర్పంచ్ దశరథ్ రెడ్డి గారు, మరియు వివిధ గ్రామాల సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గారు, సుద్దాల లచ్చయ్య గారు, మరియు రజక సంఘం అధ్యక్షులకు, మరియు ఏఎంసీ డైరెక్టర్ దేవరాజు గారికి, మరియు ఎంపీటీసీ గారికి పేరు పేరున నన్ను మీ మల్లారం గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీ కల్పిస్తే మళ్ళీ కూడా మనకు ఎమ్మెల్యే గారు భారీ మెజార్టీ వస్తే మళ్ళీ ఒక క్యాండిడేట్కు ఇదే ఏరియా నుండి కూడా అవకాశం ఇచ్చే సోర్సెస్ ఉంది. కాబట్టి మీ అందరి దయ వలన నేను భారీ మెజార్టీతో గెలిస్తే ఎక్కడ కూడా 5 ఏళ్ళ లోపల మళ్ళీ ఇక్కడ కరెంట్ ప్రాబ్లమ్స్ గిట్ల ఉన్నది అన్నది లేకుండా చేస్తా అని చెప్పి మీ అందరి సభాముఖంగా రైతులకు మరియు అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ పేరు పేరున నా తలవంచి నమస్కారం చేస్తున్నాను. మరి ఓట్లు నాకు గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. జై తెలంగాణ.